హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి గైస్ మనకైతే కేసుకున్న గిల్డ్ వీబ్యాజ్ అనమాట. గైస్ మీరు చూస్తున్నారు కదా గైస్, మనకైతే మన 31st అక్టోబర్ అనమాట. అయితే గిల్డ్ 2.1 పెట్టాడు. అయితే గైస్ మనకైతే గైస్ న్యూ గిల్డ్ అని పెట్టాడు అనమాట. గైస్ దీంట్లో వచ్చేసి మనకైతే మాత్రం చూడండి వీబ్యాజ్ బ్రో, మనకి వీబ్యాజ్ ఎలా వస్తుంది ఏంట్ బ్రో, ప్రతి ఒక్కరికి వీబ్యాజ్ వస్తుందా రాదా అంటే మాకు చెప్తున్నాను. మీకు అయితే ఈ వీడియో క్లారిటీ క్లారిటీ చెప్పేస్తాను ఒక ఫ్రెండ్స్. గైస్ మీరైతే మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయదు గైస్, అండ్ వరకు చూడండి ఒక ఫ్రెండ్స్. గైస్ మనకైతే మాత్రం ఈ వీబ్యాజ్ ఎలా వస్తుంది, ఎంతమందికి వస్తుంది కూడా చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా గైస్ మీకు జిల్లా గైస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గైస్, మనకైతే మాత్రం ఒక రీడింగ్ కూడా పెట్టాను కేసుకున్న, మీరు వెళ్ళి రీడింగ్ తీసుకుని 15 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, జిల్లా గైస్ మనకైతే కేసుకున్నాం గైస్, మనకైతే 31st అక్టోబర్ పెట్టాడు అనమాట. ఇదైతే కేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్ మనకైతే గైస్ కొత్తగా గిల్డ్ అయితే పెట్టాడు, గిల్డ్ 2.0 పెట్టాడు కదా. అయితే గైస్ మనకైతే కేసుకున్న ఈ వీబ్యాజ్ ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది అంటే గైస్ మనం చూడండి కేసుకున్న లెటర్ బోర్డు ఉంది కదా, లెటర్ బోర్డులోని గైస్ మనకైతే గైస్ ఈ లెటర్ బోర్డులోని గైస్ టాప్ 15 అనమాట. గైస్ మీరు చూస్తున్నా కదా గైస్, మనకైతే టాప్ 15లో కేసుకున్నా, ఈ టాప్ 15లో ఉంటారు కదా ఎవరైతే ఉంటారు కేసుకున్న ఆడియన్స్ అయితే మాత్రం ఒకరి గైస్ మనకైతే రాదనమాట, గిల్డ్ గిల్డ్కి వస్తుంది ఒక బ్రో. గైస్ టాప్ 15 అనమాట, 1, 2, 3 గైస్ 15 మందికి గిల్డ్ గిల్స్ ఉంటాయి కదా, ఆ గిల్డ్ గైస్ ఆ గిల్డ్ కదా వస్తాయి అనమాట. మా చూడండి గైస్ మనకైతే మాత్రం లాస్ట్ 15 చూసుకున్నాం. ఓకే గైస్, 495 ఆర్మీ ఉంది కదా, దానికైతే అక్కడ వరకు అయితే కదా అందరికైతే మాత్రం గిల్డ్ వీబ్యాజ్ వస్తుంది అనమాట. ఒకసారి ఫ్రెండ్స్ దగ్గరగా ఈ గైస్ మీద వస్తుంది అనమాట. అయితే గైస్ ఈ వీబ్యాజ్ వల్ల యూజ్ ఏంటంటే గైస్ టాప్ 15 ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ వీబ్యాజ్ వస్తుంది ఒక ఫ్రెండ్స్. గైస్ అదేవిధంగా గైస్ మనకైతే గైస్ ఒకనా చూడండి గైస్, మనకైతే కొత్తగా కస్టమ్ అయితే పెట్టాడు. ఓకే గైస్, మనకైతే గైస్ కొత్తగా కస్టమ్ కూడా అయితే పెట్టాడు అనమాట. మనకి అది కూడా గైస్ చూస్తున్నాం కదా, మనకైతే గైస్ కొత్తగా కస్టమ్ కూడా పెట్టాడు అనమాట, అది కూడా గిల్డ్ అనమాట. ఓకే గైస్ చూస్తున్నాం, గిల్డ్ రూమ్ కార్డు. ఓకే ఫ్రెండ్స్, యూజ్ ద గిల్డ్ రూమ్ కార్డు టు యూజ్ ఎక్స్క్లూజింగ్ గిల్డ్ క్రియేటర్స్ ఎక్స్క్లూజివ్ ఓకేనా, వన్స్ కార్డ్ విల్ బి రూమ్ ఓకేనా, ఒకసారి అయితే వాడడం అవుతుంది. అయితే గైస్ ఈ కార్డు ఎలా వాడాలంటే గైస్ ఒకనా, మనమైతే గైస్ ఒకనా ఇది ఎల్లో కలర్ రూమ్ కూడా ఉంటుంది కదా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గైస్ ఒకనా, ఇది అన్నీ ఒకలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఓన్లీ గిల్డ్ మేట్స్తో ఆడడం అయితే అవుతుంది. ఒక మన సొంత ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో అయితే ఆడడం కావదు అనమాట, ఎవరైతే మన గిల్డ్లో ఉంటారో వాళ్ళతో ఆడడం అయితే అవుతుంది అనమాట. ఓన్లీ ఓకేనా గిల్డ్ మేట్స్తో ఆడడం అవుతుంది కదా. మనకైతే ఈ ఎల్లో ఉంది కదా ఈ బ్లూ కలర్ రూమ్ కార్డు, ఈ కార్డ్ వచ్చేసి కదా మనమైతే మాత్రం ఓన్లీ మన గిల్డ్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే ఆడడం అవుతుంది. ఒక ఫ్రెండ్స్ కదా, అదేవిధంగా కదా మన గిల్డ్ ఉంది కదా మన బ్రో, మన గిల్డ్లోని గ్లోరీ ఎలా ఎక్కువ కంప్లీట్ చేయాలని కూడా చెప్తాను. ఒక ఫ్రెండ్స్ గైస్ మీరైతే మాత్రం మీ ఫ్రెండ్స్ అనమాట మీకు గిల్లిమేట్స్తో ఎక్కువ బిఆర్ ర్యాంక్ నెక్స్ట్ అదేవిధంగా సిఎస్ ర్యాంక్ ఆడితే గైస్ మీ గ్లోరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ గైస్ గ్లోరీ కంప్లీట్ అవుతుంది గైస్. గ్లోరీ కంప్లీట్ అయిన తర్వాత గైస్ మనకైతే మాత్రం చూడండి గైస్, మనకైతే కలుసుకున్నాం చాలా రివార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, రివార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ రివార్డ్స్ చూడండి కదా గైస్, చూసిన కదా గైస్ మనకైతే మంచి మంచి ఎమౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కదా గైస్ అదేవిధంగా గైస్ మనకి చూడండి అవతారు బ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట గైస్. ఒక ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఎమౌంట్ అయితే మాత్రం ఫ్లాక్ ఎమౌంట్ గైస్. వీళ్ళు ఎంతమందికి నచ్చిన గైస్ కింద కాన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. ఒక ఫ్రెండ్స్ చూసిన కదా గైస్ మనకైతే మాత్రం ఇది రావాలంటే మన గిల్డ్ వచ్చేసి గైస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి గైస్. మనం అయితే మేము మెయింటైన్ చేయాలన్నమాట గైస్. చూసిన కదా గైస్ మా గిల్డ్ వచ్చేసి గైస్ లెవెల్ 2. ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే గైస్ ఒకనా ఈ లెవెల్ 2లో వచ్చిన గైస్ కార్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ కార్డ్స్తో మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ గైస్ మనైతే అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు గైస్. మీరు గైస్ ఒకనా ఫ్రెండ్స్ మీరైతే మీ ఫ్రెండ్స్ అనమాట మీకు గిల్డ్ మేట్స్తోనే ఆడితే గైస్ మీకైతే మాత్రం ఈ గిల్డ్ పాయింట్స్ పెరుగుతాయి అన్నమాట. బిఆర్ ర్యాంక్ ఆడండి గైస్ ఒకనా, సిఎస్ ర్యాంక్ ఆడితే గైస్ మీకు ఒక ఫ్రెండ్స్ మీకైతే మాత్రం గైస్ మీకైతే మాత్రం గిల్డ్ పాయింట్స్ పెరుగుతాయి. పెరిగిన తర్వాత గైస్ మీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఒక ఫ్రెండ్స్ పెరిగితే గైస్ మీకైతే మాత్రం మంచి మంచి రివార్డ్స్ అయితే ఉంటాయి గైస్. ఒకనా చూస్తాం కదా మనకైతే గైస్ ఒకనా బైక్ స్కిన్ గైస్ ఒకనా, బైక్ స్కిన్ ఉంది గైస్ చాలా మంది మంచి అమౌంట్స్ అయితే కొనగా ఒక బైక్ స్కిన్ చాలా ఎమౌంట్స్ ఉన్నాయి కదా. ఈ బండిలో ఉంది కదా ఎమౌంట్ గైస్ ఒక ఎమౌంట్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. గైస్ ఒక గైస్ మీకైతే గైస్ వీబ్యాజ్ రావాలంటే గైస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఏం లేదు బ్రో, మీ గిల్డ్ వచ్చేసి గైస్ ఒకనా గిల్డ్ 2.0 గైస్ ఒకనా టాప్ 15 అయితే ఉంటే గైస్ మీకైతే మాత్రం ఈ గిల్డ్లో గైస్ మీకైతే వీబ్యాజ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా మీకు కాదనమాట మీ గిల్డ్కి వస్తుంది గైస్. ఒక ఫ్రెండ్స్ ఇది గైస్ వాళ్ళ వీడియో గైస్ మీకైతే నచ్చిందా కూడా నచ్చితే ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మోర్ ప్లీజ్ డిజెప్ ఐడి ఎఫ్ఎఫ్.